నిర్మల్ జిల్లా భైంసాలో మిర్చి మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. గజ్వేల్ తరహాలో సమీకృత మార్కెట్ ఏర్పాట్లు నిర్వహించాలని, దీంతో పట్టణ ప్రజలకు వ్యాపారస్తులకు ఒకే చోట మార్కెట్లు ఉండడంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ వాసాల మరలు దళిత బంధు పథకం ద్వారా దళితులకు నేరుగా వారి అకౌంట్ లో 10 లక్షలు వేయడం జరిగిందని అన్నారు. మనం ఖచ్చితంగా ఈ షాప్స్ అని కూడా కూర్చొని ఇంతెత్తు పైన ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మంచి సౌకర్యాలు వస్తున్నాయి. రేపు రాబో రోజులలో వైఎస్ఆర్ పట్టణంలో మంచి గౌరవం కూడా పెరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ అన్నిటి కూడా ప్రభుత్వమే నిధులు ఇచ్చి అక్కడి నుంచే డబ్బు మంజూరు ఇప్పించమని వాళ్ళు కట్టించడం జరుగుతుంది. ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా ఒక 4-5 మాసాల్లో 6 మాసాల లోపల ఇది పూర్తి చేసి మనకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ ద్వారా కూడా మరి ప్రభుత్వము గతంలో ఏ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీకి ఎన్నడూ రూపాయి ఏమని ఇవ్వలేదు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనకు ప్రతి మున్సిపాలిటీకి జనాభా నిష్పత్తిలో ప్రతి నెల పైసలు పంపుతా ఉన్నాం. ఈ మున్సిపాలిటీకి నెలకు 50 దాకా పైన 4 లక్షల రూపాయలు నెలకు వస్తున్నాయి. ఆ విధంగా రావడం మూలంగా కార్యక్రమము పథకాలు తీసుకోవడం జరుగుతుంది. అది ఆ దళిత బంధు రావడం మూలంగా ఇవాళ నిజం కూడా దళితులలో కొత్త వెలుగు నూతన ఉత్తేజన రావాలని చెప్పి కూడా ప్రయత్నం జరుగుతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలకు ఏ విధంగా వాళ్ళు నిరుద్యోగము వాళ్ళు ఏ విధంగా వాళ్ళకు జీవనోపాధి కొనసాగించుకోగలుగుతారు, వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఈ 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే కార్యక్రమం వాళ్ళు ఏది కోరుకుంటే ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మరి మీ ద్వారా తెలియజేస్తాం. Thank you.